చూడండి దయచేసి కూర్చోండి ఇది మీ తరానికి ఉన్న సమస్య మాత్రమే కాదు దురదృష్టవశాత్తు ప్రతి తరానికి ఉన్న సమస్య ఇదే ప్రతి తరానికి ఇదే సమస్య ఉండడం హాస్యాస్పదం మీరు నేర్చుకునే స్థితిలో ఉంటే కనీసం కొత్త సమస్యలు రావాలి కదా అంతేనా కదా ప్రతి తరానికి ఇదే సమస్య వస్తుంది వాళ్లు కూడా యువకులే పాతిక ముప్పై ఏళ్ల క్రితం కాని వాళ్ళు ఉన్నట్టుండి ఏదో ఇప్పుడున్నట్టుగా అంటే సడన్గా ఊడిపడినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు సో మీ తల్లిదండ్రులు ఇక్కడ లేరు అందుకని నేను వాళ్ళతో మాట్లాడలేను అందుకే మీతోనే మాట్లాడతాను మీ జీవితాన్ని మీకు కావాలనుకున్నట్టు తీర్చిదిద్దుకోవాలనుకుంటే మీకు కావలసింది మీ తల్లిదండ్రులకు లేదా మీ సమాజానికో లేదా మీరు చదువుతున్న యూనివర్సిటీకో ఆమోదయోగ్యం కాకపోవచ్చు అలా జరగచ్చు మీ ఎంపిక మీ తల్లిదండ్రుల ఎంపికలతోనే కాదు అది మీ తోటి తోటివాళ్ల ఎంపికలతోనే కాదు మీరు చదువుకుంటున్న ఇన్స్టిట్యూషన్ల ఎంపికలతో కూడా ఏకీభవంలో లేకపోవచ్చు మీరు జీవిస్తున్న సమాజం వాటితో ఏకీభవించకపోవచ్చు మీకు కావాల్సిందే మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ఒకటి మీరు అర్థం చేసుకోవాలి మీరు అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే నేను ఈ మూల్యం చెల్లించకుండా నాకేం కావాలో అది ఎలా చేసుకోగలను అని అలాంటి జీవితం ఏమీ ఉండదు మీరు కావలసింది చేయాలనుకుంటే మీ చుట్టూరా ఉన్నవారి ఎంపిక కాకపోతే వాళ్లు మిమ్మల్ని మూల్యం చెల్లించేలా చేస్తారు మీరు కోరుకున్నది మీకు ఎంతగానో కావలసినప్పుడు మీరు ఆ మూల్యం చెల్లించాలి కాని మీరు చెయ్యాలనుకున్న చిన్న విషయానికి మీరు పెద్ద మూల్యం చెల్లించాల్సొస్తే సహజంగానే మీరు వెనకడుగు వేస్తారు ఇది మార్కెట్కి లాంటిదే మీరు వెళ్లి ఏదో కాసిన పూలు కొనుకోవాలనుకుంటే వాడు రెండు వేల అంటాడు పూలకి అయితే వద్దంటారు కానీ మీకు పూలు కావాలి కానీ అంత పెద్ద మూల్యం చెల్లించాలి కాబట్టి వద్దు మన జీవితంలో ప్రతి అడుగులోనూ ఇది సత్యమే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి ఒక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అది మనం నిర్ణయించుకోవాలి నాకు ఇది అంతగా కావాలా నేను దీనికి అంత పెద్ద మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానా లేదా నేను అంత మూల్యం చెల్లించడానికి సిద్ధంగా లేనా అని ఇది వ్యక్తిగతమైంది ప్రతి వాళ్లకి ఒక స్టాండర్డ్ అనేది ఏం లేదు ఇది వ్యక్తిగతం కొంతమంది ఎంతో ఖచ్చితంగా కావాలనుకుంటారు వాళ్ళు ఆ మూల్యాన్ని చెల్లించడానికి సిద్ధపడతారు కొంతమంది సరే పర్వాలేదు అనుకుని ముందుకు నడుస్తారు రెండిట్లోనూ ఎటువంటి తప్పు లేదు రెండూ మంచివే